వెల్కమ్ టు టీవీ 15 నందిగామ గాంధీ సెంటర్ లో పెరిగిన గ్యాస్ పెట్రోల్ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చనుమూలు సైదులు కే గోపాల్ సయ్యద్ ఖాసిం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు వాణిజ్య సిలిండర్ 350 రూపాయల నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ నందిగామ గాంధీ సెంటర్ లో ధర్నా నిర్వహించారు గ్యాస్ ధరలు 2 నెలల వ్యవధిలో 2 సార్లు పెంచడం దారుణం 4 సంవత్సరాల క్రితం వరకు 417 రూపాయలున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర నేడు 1155 రూపాయలకు పెరిగింది ప్రభుత్వం సబ్సిడీ జమలు 2 సంవత్సరాల నుండి నిలిపివేసింది ఇప్పటికే గృహ వినియోగానికి సబ్సిడీ కింద ఇచ్చే సిలిండర్ల సంఖ్య కుదించారు ఇది పూర్తిగా పేద మధ్యతరగతిపై దాడి తప్ప మరొకటి కాదు అన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు జి గోపాల్ నాయక్ సయ్యద్ ఖాసిం బచ్చలకూర లాజర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్త ప్రజల పైన భారంగా మారిన గ్యాస్ బండలను తగ్గించమని చెప్పి ఈ మోడీ పరిపాలన వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్లలో 800 రూపాయలు ఒక గ్యాస్ బండలు పెంచాడు అంటే ప్రజలకి ఇలా కొనుగోలు శక్తి కరోనా వచ్చిన తన కొనుగోలు శక్తి పడిపోయి ఇలా ప్రజలు అల్లాడుతున్నారు ఈ ప్రజల పైన భారాలు మోపి కుబేరుల్ని ఆదాని అమ్మాయిని కుబేరులు చేస్తారని ఈ మోడీ ప్రభుత్వం కోలాలని చెప్పి మా ఉద్యమం కొనసాగుతుంది ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచుతూ నిర్ణయం చేయడం జరిగింది గృహ వినియోగదారులకు 50 రూపాయలు అదేవిధంగా వ్యాపారస్తులకి 350 రూపాయలు పెంచడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సంవత్సరాల కాలంలో 450 నుంచి 1155 రూపాయలకి పెరగడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఒకవైపున ప్రజల వేతనాలు పెరగటం లేదు ప్రజల కొనుగోలు శక్తి రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది పరిశ్రమలన్నీ కూడా మూతపడతా ఉన్నాయి బడా కార్పొరేట్లకు సంపదను కట్టబెడతా ఉంది కానీ సామాన్య ప్రజల మీద మాత్రం ఈ విధంగా భారాలు మోపడం సరైంది కాదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము చెప్పదలిచాం ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ పెంచిన గ్యాస్ ధరలని తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేని ఏడల రాబోయే కాలంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా నిన్న గ్యాస్ ఛార్జీలకు సంబంధించి 50 రూపాయలు పెంచుతూ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి గృహ వినియోగదారులకు సంబంధించి ఇప్పటికే దాదాపు చాలా భారం పడతా ఉంటే ఇప్పటికీ 50 రూపాయలు మళ్ళీ అదనంగా పెంచి ప్రజల మీద చాలా భారాలు మోపే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది మరి ఒక పక్క చూసుకుంటే కరోనా వచ్చి ప్రజలంతా పనులు లేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఈ రోజు గ్యాస్ ధరలు ఈ విధంగా పెంచుకోపోతే ప్రజలు ఎలా జీవించాలి ఎలా గడవాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి నిత్యావసర వస్తు ధరలకు సంబంధించి ఆకాశాన్ని అంటే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది ఏ చూసినా పప్పు ధాన్యాలు చూసినా మొత్తం 200-250 రూపాయల పరిస్థితి ఈ రోజు కడే పరిస్థితి లేక ఇప్పటికే చాలా మంది భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక పనులు లేక చాలా ఇబ్బంది పడి ఐరన్ రేట్లు పెరిగి ఈ రోజు కార్మికులు పనులు లేక జీవిస్తూ ఉంటే ఈ రోజు మరి ప్రజల మీద భారాలు మోపే ఈ గ్యాస్ ధరలు పెంచడం చాలా ఇది అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఇలాగే మీరు ప్రజల మీద కనుక భారాలు మోపితే మీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.